తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక చేసింది వాతావరణ కేంద్రం. ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇవాళ 7 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడతాయని ప్రకటించారు వాతావరణ కేంద్రం అధికారులు. రేపు తెలంగాణలోని 24 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ కేంద్రం. ఈ నెల 20వ తేదీ వరకు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే నిన్న హైదరాబాద్, కరీంనగర్, మెదక్, జగిత్యాల, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో అత్యధికంగా 16.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో 12.9, సంగారెడ్డి జిల్లా చౌట్కూర్లో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీల్లో వర్షపు నీరు చేరింది. ఆసిఫాబాద్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. నిజామాబాద్, కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీల్లో వర్షపు నీరు చేరింది. కామారెడ్డి, నిజాం సాగర్, సిరిసిల్ల రోడ్డు పూర్తిగా జలమయమైంది. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిరాణా సరుకులు, ఫర్నిచర్ తడిచిపోయాయి. కామారెడ్డిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు స్థానికులు. రాజన్న, సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. బోయిన్పల్లి నుంచి వేములవాడ వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు, బోయిన్పల్లి నుంచి కోదురుపాక మధ్య ఉన్న కల్వర్టులపై నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.